నమస్కారం సాయి గీతం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో నేను నా గాణగాపురం యాత్ర గురించి మీతో షేర్ చేసుకుంటున్నానండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురించి మనందరికీ తెలుసు దత్తాత్రేయ స్వామివారి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తిరుగాడిన ఈ గాణగాపుర క్షేత్రం మహిమ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది అవధూతగా సద్గురువుగా ఆర్తత్రాణ పరాయణుడిగా దీనబాంధవుడిగా అభయప్రదాతగా ఎన్నో లీలలు చూపి భక్తుల మదిలో సద్గురువుగా దేవదేవుడిగా కొలువై పూజలు అందుకుంటున్న స్వామి ఈ నృసింహ సరస్వతి స్వామివారి రూపంలో గానుగాపురంలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ గాణుగాపుర క్షేత్రంలో అడుగు పెట్టగానే భక్తుల జన్మ జన్మల పాపజాలము భస్మీపటలమవుతుంది ఈ స్వామివారి నిర్గుణ రూప గురుపాదుకా దర్శనం చేసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండడమే కాకుండా స్వామివారి కృపా కరుణ అనుగ్రహం ఉంటేనే మనం ఈ క్షేత్రంలో అడుగు పెట్టగలం పూర్వజన్మల పుణ్యఫలంగా గానుగాపురంలో ప్రవేశించిన భక్తులు ముందుగా భీమా అమరజానది సంగమస్థలికి వెళ్ళి భక్తితో స్నానమాచరిస్తారు ఎందుకనగా శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు ఇక్కడ సంగమ స్నానం ఆచరించి ఈ జలము తీసుకుని కల్లేశ్వర స్వామికి అభిషేకించేవారని మనకు గురుచరిత్ర ద్వారా తెలియచున్నది అంతటి పవిత్ర చరిత్ర కలిగినటువంటి ఈ భీమా సంగమ సంగమస్థలిలో భక్తులు చాలా భక్తి పూర్వకంగా నదిలో స్నానమాచరించి తరువాత దీపారాధన చేసి పూజలు సల్పుతారు మరియు తమ దోష పరిహారాల కోసం నలుపు వస్త్రాన్ని కూడా కొందరు భక్తులు నదిలో వదులుతున్నారు చూడండి ఆ తర్వాత గట్టునే ఉన్నటువంటి అవుదుంబుర వృక్షానికి ప్రదక్షిణలు చేసి దారమును కట్టి తమ సంకల్పాలను తెలుపుకుంటారు భక్తులు ఈ భీమా అమరజా నది పవిత్ర సంగమ స్నానం ఆచరించిన వారికి అష్టతీర్థాలలో స్నానం ఆచరించిన ఫలితం కలుగుతుందట అందుచేతనే తండోపతండాలుగా భక్తులు తమ శారీరక మానసిక రుగ్మతలను తొలగించుకోవడం కొరకు ఈ పవిత్ర భీమా అమర్జానది సంగమంలో స్నానమాచరించి ఆ తరువాత స్వామి వారి గురుపాదుకలను సందర్శించుకొని పునీతులవుతూ ఉంటారు మరి ఈ విధంగా తమ తమ సమస్యల నుంచి స్వస్థత పొందిన వారి చరిత్రలన్నింటినో మనము ఇక్కడ వినవచ్చు సంగమ స్నానమాచరించిన భక్తులు సమీపంలో నదీ తీరాన ఉన్న ఔదుంబర వృక్షరాజమునకు ప్రదక్షిణలు చేసి దత్తాత్రేయ స్వామికి త్రికరణ శుద్ధిగా నమస్కరించి ఆ తరువాత ఔదుంబర వృక్షమునకు తమ కోరికలు నెరవేరాలని సంకల్ప సూత్రాలు కట్టి భక్తి పూర్వకముగా తమ కోరికలను విన్నవించుకుంటారు ఆ తరువాత పారాయణ దర్బారులోనికి ప్రవేశించి ధ్యాన పారాయణాదులు చేస్తారు ధ్యానమూలం గుర్మూర్తి పూజామూలం మూలం మంత్రమూలం గుర్వాక్యం మోక్షమూలం గురుకృపా పారాయణ దర్బారులోనికి ప్రవేశించిన భక్తులు ఈ విధంగా ధ్యానిస్తారు జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ చంద్రాయ పరమాత్మనే కదా యోగి కదా భోగి కదా నగ్న పిసవత్ దత్తాత్రేయో హరి సాక్షాత్ ముక్తి ప్రదాయక ఈ జగత్తుకు మూలకారకుడు సచ్చిదానందమూర్తి పరమాత్మ పరమాత్మస్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారం మారు యోగిగా భోగిగా మరోమారు రూపంతోనూ సంచరించే భోగ మోక్షప్రదుడువైన ఓ దత్తస్వామి సకల సంపత్కారక నీకు నమస్కారం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ విధంగా భక్తులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించి ఆ తరువాత గురుచరిత్ర పారాయణ మొదలు పెడతారు మరికొందరు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ అనే నామజపముతోనూ మరికొందరు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అనే నామ సంకీర్తనముతోనూ శ్రీదత్తుని ఉపాసన చేస్తారు మరి ప్రత్యేకించి ప్రతి నెల పౌర్ణమి రోజున మాత్రం పారాయణ దర్బారుహాలు శ్రీ దత్తస్మరణతో మార్మ్రోగుతుంది ఇంకా మనము ఈ సంగమ స్థలిలో జ్ఞానకాంతికి నిలువెత్తు దర్పణం పట్టే దీపస్తంభము మరియు శ్రీ దత్త దర్బారు మందిరము కూడా దర్శించవచ్చు సంగమస్థలిలో స్నాన ధ్యానాదులు పూర్తయిన తర్వాత భక్తులు సంగమస్థలికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి చేరుకుంటారు ఇక్కడ భక్తులు స్వామివారి శ్రీ పాదుకా దర్శనం చేసుకుంటారు దత్త మందిరంలోనికి ప్రవేశించగానే గర్భాలయమునకు ఎదురుగా ఉన్న కూర్మము మనకు దర్శనమిస్తుంది ఎక్కడో ఆవలి తీరాన ఉన్న తన పిల్లలను యువతలి ఒడ్డున ఉన్న తల్లి తాబేలు కేవలం తన దృష్టి ప్రసారంతో ఎలా అయితే పాలన చేసి ఉద్ధరిస్తుందో అదేవిధంగా ఎక్కడో ఉన్న తన భక్తులను శ్రీ దత్తాత్రేయస్వామి వారు తన కృపా దృష్టితో ఉద్ధరిస్తారని అంతరార్థం ఈ తాబేలు చెప్పకనే చెబుతుంది కూర్మమును దర్శించుకున్న భక్తులు ముందుగా ఆలయం కుడివైపు నుండి ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణ చేస్తూ తమను ఆపాదమస్తకం రక్షించవలసిందిగా స్వామిని ఈ విధంగా ప్రార్థిస్తారు సహస్రార కమలంలో ఉన్న దత్తస్వామి నా శిరస్సును రక్షించుగాక అనసూయాకుమారుడైన దత్తుడు చంద్రమండల మధ్యలో ఉండి నా లలాటాన్ని అంటే నా నుదురును కాపాడుగాక హం చం అను బీజాక్షర రూప ద్విదళ పద్మనివాసుడై అంటే ఆజ్ఞాచక్రంలో ఉండి మనోమయ రూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి నా బృకుటిని కాపాడాలి జ్యోతిస్వరూపుడైన శ్రీ దత్తస్వామి నా కనులను శబ్దాత్మకుడైన దత్తదేవుడు నా రెండు చెవులను రక్షించాలి గంధరూపుడైన స్వామి నా నాసికను రసస్వరూపుడైన దేవదేవుడు దత్తుడు నా ముఖమును వేద విజ్ఞాన స్వరూపుడైన శ్రీ దత్తుడు నా జిహ్వను ధర్మ స్వరూపుడైన నా స్వామి నా దంతాలను పెదవులను కాచుగాక ఆత్రేయుడైన స్వామి నా చెంపలను ఆత్మవిధుడైన దత్తుడు నా శరీరాన్నంతటినీ కాపాడుగాక ఇక్కడ ఈ హాలు ఆవరణలో భక్తులు తమ సంకల్పాలను చెప్పుకొని రుద్రాభిషేకం చేయించుకుంటే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని గాఢంగా విశ్వసిస్తారు वाचिक, मानसिक, शारीरिक सकल, सकलदोषपरिहारा मम गृह सदा काल सुख शांति सामधान अखंडलक्ष्मी प्राप्त मोदी सकल होगा, व्यापार व्यवहारमे ఈ విధంగా స్వామివారి పాదుక రుద్రాభిషేకాలను చేయించుకొని కోరికలు నెరవేరి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు మనకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు ఉడిపిలో మాదిరిగానే ఈ గానుగాపుర దత్తక్షేత్రంలో కూడా కిటికీలోంచి శ్రీ గురుపాదుక దర్శనం చేసుకోవలసి ఉంటుంది ఇదిగో ఈ స్క్రీన్ మీద మీరు కూడా స్వామివారి లైవ్ దర్శనం చేసుకొని తరించండి श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मीनरसिंहराज जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव శ్రీ దత్త గురుపాదుక దర్శనం చేసుకొని గుడి బయటకు వెళ్లే మార్గంలో ప్రధాన గోపురం లోపల ఎడమవైపున సర్పరాజమును కుడివైపున ఆంజనేయ వారిని గోపురం పైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు మరి ఈ క్షేత్రంలో భిక్ష ఇవ్వడం భిక్ష స్వీకరించడం అనేది తప్పనిసరి ఆనవాయితీ ఇటు చూడండి ఆలయం బయటకు రాగానే నల్లటి సునకరాజము మనకు దర్శనమిచ్చింది ఈ గాణుగాపుర క్షేత్రంలో సునకమునకు గోవునకు ఆహారం పెట్టినట్లయితే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ఎందుచేతనంటే స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఏదో ఒక రూపంలో ఇక్కడ దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ దత్తగురవే నమ ఈ గాణుగాపుర క్షేత్రంలో సంగమ స్నానము శ్రీ దత్త గురుపాదక దర్శనానంతరం భక్తులు కల్లేశ్వర వారిని దర్శించుకుంటారు శ్రీ కల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించిన భక్తులు ముందుగా స్వయంభూ శ్రీ వారిని దర్శించుకొని స్వయంగా తైలాభిషేకం చేసుకుంటారు ఆ తరువాత తిలాతైల వత్తులను అగ్నికి ఆహుతులుగా ఇచ్చి తమ గ్రహ దోషాలను భస్మీపటలం చేసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు ఆ తరువాత భక్తులు శ్రీ కల్లేశ్వర వారి ఆలయంలోనికి ప్రవేశిస్తారు గతంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు సంగమ స్నానం ఆచరించి భీమా అమరజా నదీ జలంతో నిత్యం అభిషేకించి పూజించిన మహామహిమాన్వితమైన శ్రీ కల్లేశ్వర వారిని దర్శించి భక్తులు పునీతులవుతారు ఈ విధంగా భక్తులు గానుగాపుర దత్తక్షేత్రంలో ముందుగా సంగమ స్నానం ఔదుంబుర వృక్ష ప్రదక్షిణ సంకల్ప సూత్ర సమర్పణ ఆ తరువాత పారాయణ దర్బారులో ధ్యాన పారాయణ సంకీర్తనములు చేయడం ఆ తరువాత శ్రీ గురుదత్త దివ్య పాదుకా దర్శనం ఆ తరువాత భిక్ష ఇవ్వడం భిక్ష స్వీకరించడం తరువాత శ్రీ కల్లేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకోవడంతో గానుగాపుర దివ్య క్షేత్ర యాత్ర సంపూర్ణమవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ గానుగాపుర యాత్రానుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః